Now I'm reading to you from Hosea 13th chapter. హోషేయ గ్రంథము 13వ అధ్యాయం నుండి నేను ఇప్పుడు చదవబోతున్నాను. 14th verse. 14వ వచనం. I will ransom them from the power of the grave. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును. I will redeem them from death. మృత్యువు నుండి వారిని రక్షింతును. Oh death, I will be your plagues. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? Oh grave, I will be your destruction. ఓ మరణమా, నీ ముల్లె ఎక్కడ? And I will not turn back. Repentance shall be hid from my eyes. పశ్చాత్తాపము నాకు పుట్టదు. Now my dear friends, చూడండి ప్రియ స్నేహితులారా, how many of us can say, oh grave, where is your victory? ఓ మరణమా, నీ విజయం ఎక్కడని మనలో ఎంతమంది చెప్పగలము? One day I got a card. ఒక రోజు నాకు ఒక కార్డ్ వచ్చింది. And in that card they said, ఆ ఉత్తరంలో ఏం చెప్పారంటే, You're a very fortunate man. మీరెంతో అదృష్టవంతులండి. I was living in another country. నేను వేరే దేశంలో నివసిస్తూ ఉంటిని. And they said, you have been selected for a free grave. ఉచితంగా మీకు ఒక సమాధి స్థలం ఇవ్వబడింది అని చెప్పారు. Very fortunate man. ఎంతో అదృష్టవంతులు. Well, I said, I am not ready to enter the grave yet. సమాధులకు వెళ్ళాలని ఇంకా సిద్ధంగా లేను అని చెప్పాను. No, no, thank you. I don't want your grave. మీ సమాధి స్థలం నాకు వద్దండి, వందనాలు అని చెప్పాను. You know, people are afraid. ప్రజలు సమాధి అంటే భయపడుతున్నారు. And you know, this is normal. ఇది సాధారణమైన విషయం అనుకోండి. Death takes place in our families. మన కుటుంబాల్లో మరణము వస్తూ ఉంటుంది. And we see a vacant place there. కుటుంబంలో ఖాళీ స్థలాలు ఏర్పడుతూ ఉంటాయి. We see clothes which were worn by the loved one no longer in being used. మన ప్రియులు ధరించిన వస్త్రములు వేసుకోకుండా ఆ విధంగా ఒక మూలన ఉండడం మనం చూడవచ్చు. Everything round there reminds us, oh, my father is gone, my mother is gone, or my brother is gone. వారు ఉపయోగించి విడిచిపెట్టిన వస్తువులు చూసినప్పుడు మా నాన్నగారు లేరు, మా అమ్మగారు లేరు, మా సహోదరులు లేరని మన జ్ఞాపకం వస్తూ ఉంటాయి. And it is not with a feeling of much joy or comfort that we have that realization. అటువంటి జ్ఞాపకాలు ఉన్నప్పుడు అవి మనల్ని సంతోషపరచవు, అవి మనకేమి ఆనందాన్ని తీసుకొని రావు. బికాజ్ ద గ్రేవ్ ఇస్ ఎ ఫియర్ఫుల్ థింగ్. ఎందుకంటే సమాధి అంటే ఒక భయంకరమైనటువంటి విషయం. అండ్ నోబడీ వాంట్స్ టు బి ఇన్ ద గ్రేవ్. ఎవరు సమాధికి వెళ్ళడానికి ఇష్టపడరు. యు నో, ఐ షుడ్ హావ్ బీన్ ఇన్ ద గ్రేవ్ at least 2 years, nearly 2 years. దర్దాపు 2 సంవత్సరాల క్రితమే నేను సమాధిలోకి వెళ్ళవలసి ఉండింది. Because ఎందుకంటే, on the operation table when my heart was opened, నా యొక్క గుండెని తెరిచినప్పుడు ఆ యొక్క శస్త్రచికిత్స బల్ల మీద, for the third time, మూడవసారి నా యొక్క హృదయం తెరిచినప్పుడు, when they opened the heart, నా గుండెని వారు తెరిచినప్పుడు, they found that it had stopped. నా గుండె ఆగిపోవడాన్ని వారు చూశారు. What can man give a stopped heart new life? ఆగిపోయిన గుండెకి ఎవరైనా సరే నూతన జీవాన్ని ఇవ్వగలరా? From the earlier operation which had taken place till 1 o'clock that night, అంతకు ముందు రాత్రి మధ్యరాత్రి 1 గంట వరకు జరిగినటువంటి ఆపరేషన్ లో, there had been such a lot of blood which flooded that whole area
and the heart stopped. ఎంత రక్తం కారడాన బట్టి ఆ రక్తం గుండె చుట్టూ పేరుకుపోయి నా గుండె ఆగిపోయింది. But కాని before I went into that operation, ఆ ఆపరేషన్ వెళ్ళడానికి ముందుగానే I had no fear. నాకు ఏ భయము లేదు. Why? ఎందుకని? The Lord Jesus said, యేసు ప్రభు చెప్పారు, I am the resurrection, life from the grave. నేనే పునరుద్ధానమును, సమాధుల నుండి జీవమును తీసుకొని వచ్చేవాడిని నేనే. I am your God. నేను నీ దేవుడను. I am your savior. నేను నీ రక్షకుడను. I am the one that will give you eternal life. నిత్య జీవము ఇచ్చేవాడిని నేనే. So the I was not at all afraid. కాబట్టి నేను ఏ మాత్రం భయపడలేదు. Those around me were afraid. నా చుట్టూ ఉన్నవారు భయపడ్డారు. And the medical staff of that great hospital were afraid. ఆ పెద్ద ఆసుపత్రి యొక్క వైద్య బృందం వారు భయపడ్డారు. But I was not afraid. కానీ నేను మాత్రం ఏ మాత్రం భయపడలేదు. Because ఎందుకంటే God says, దేవుడు చెప్తున్నారు, ఓ గ్రేవ్, ఓ మరణమా, ఐ విల్ బి యువర్ డిస్ట్రక్షన్, నేను నిన్ను నాశనం చేయదును. లుక్ అట్ దట్, దాన్ని చూడండి. సో ద ఫియర్ ఆఫ్ డెత్ ఇస్ గాన్, మరణ భయం పోయింది. హౌ డస్ దిస్ ఫియర్ ఆఫ్ డెత్ కమ్ ఇంటు us? ఈ మరణ భయం ఏ విధంగా మనలోని ప్రవేశిస్తుంది? The Bible says, బైబిల్ చెప్తున్నది, the soul that sinneth, it shall die. పాపం చేయువాడు మరణించును. All right, I told a lie to my mother. సరే, మా అమ్మగారితో నేను ఒక అబద్ధం చెప్పాను. I said I found some money while I was playing hockey. హాకీ ఆడేటప్పుడు నాకు డబ్బులు దొరికినాయి అని అబద్ధం చెప్పాను. So I bought some chocolates. దాంతో నేను చాక్లెట్లు కొనుక్కున్నాను. No, that was a lie. కానీ నేను చెప్పింది అబద్ధం. Actually, I had put my hand in my father's pocket. నిజంగా మా నాన్నగారి జేబులో చేతులు పెట్టి ఆ యొక్క డబ్బులు దొంగిలించాను. And I didn't tell the truth to my mother. సత్యాన్ని మా అమ్మగారితో చెప్పలేదు. Oh, that lie was in my heart for 5 years. ఆ అబద్ధం నా హృదయంలో 5 సంవత్సరాలు ఉండింది. Of course I was afraid of death. మరణం అంటే నాకు భయం అనుకున్నప్పుడు. And I knew that there would be judgment after death, then the judgment, says God. మరణం తర్వాత న్యాయ తీర్పు అని దేవుడు చెబుతున్నాడు. See how easily and freely lies are spoken. ఎంత సులువుగా అబద్ధములు మాట్లాడుతూ ఉన్నాం. When I was still a very young man, నేను యవనస్తుడిగా ఉండినప్పుడు, we started preaching in Rayapuram. రాయపురంలో ప్రసంగించడం ఆరంభించాం. There were a lot of vyaparis there. అక్కడ అనేక మంది వ్యాపారులు ఉండినారు. Small vyaparis. చిన్న చిన్న వ్యాపారులు. Business people with their balances. వారు త్రాసులు తక్కిళ్ళు పట్టుకుని ఉన్నటువంటి వ్యాపారులు ఉన్నారు. But కానీ what did they say? వారు ఏం చెప్పారు? Our balances are false balances. మా త్రాసులు అన్ని కూడా తప్పైన త్రాసులు. We are full of cheating and lying. మేము ఎంతో అబద్ధములతో మోసంతో నింపబడి ఉన్నాం. We do not want this way of life anymore. ఇటువంటి జీవన విధానం, మోసపరిచే విధానం మాకు ఇంకేమీ వద్దండి. My dear people, ప్రియ స్నేహితులారా, సో కాబట్టి whenever we speak a lie, మనం అబద్ధం మాట్లాడిన ప్రతిసారి we try to hide it. దాన్ని మనం దాచిపెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాం. Recently I was told about a big officer. ఈ మధ్య ఒక పెద్ద ఆఫీసర్ గురించి నాకు, the government, ప్రభుత్వంలో పనిచేసిన ఒక పెద్ద ఆఫీసర్ గురించి నాకు ఈ విధంగా చెప్పారు. Reports had gone that he was taking many bribes. ఆయన అనేక లంచం తీసుకుంటున్నాడని చెప్పి నివేదికలు వచ్చాయి. And the vigilance had a trap for him. నిఘా విభాగం వారు ఆయన పట్టుకోవడానికి ఒక ఊరు పెట్టారు. They told a man, ఒక వ్యక్తి విధంగా చెప్పారు, here are a packet of note. ఇక్కడ డబ్బు సంచి ఉన్నది. You call the officer to the canteen. ఆ యొక్క అధికారిని ఈ క్యాంటీన్ కి పిలవండి. And there give these notes. ఆ క్యాంటీన్ పిలిచిన తర్వాత ఆయనకి ఈ యొక్క డబ్బు సంచి ఇవ్వు.
And immediately he received it and put it in his pocket. ఆ వ్యక్తి వెంటనే డబ్బు సంచి తీసుకుని తన జేబులో పెట్టుకున్నాడు. The police came. పోలీసులు వెంటనే వచ్చారు. And took hold of him. ఆ అధికారిని పట్టుకున్నారు. Now, ఇప్పుడు when all our officers are full of bribe takers, మన అధికారులందరూ లంచములతో నింపబడి ఉన్నప్పుడు, and many policemen also have become bribe takers, అనేక మంది పోలీసులు కూడా లంచములు తీసుకునే వారిగా మారినప్పుడు, and the government is full of such evil practices, corrupt practices, ప్రభుత్వం కూడా ఇటువంటి చెడ్డ దుర్నీతిపరమైనటువంటి విధానాలు అనుసరిస్తూ ఉంది. We would think that oh, people are not afraid anymore. ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రజలకి ఏం భయం లేదండి అని మనం అనుకోవచ్చు. No, my dear friends. లేదు ప్రియ స్నేహితులారా. When death appears. మరణము కనబడినప్పుడు. What do people say? ప్రజలు ఏం చెప్తారు? Oh, the god of death is caught dragging them. ఓ మరణ దూత వారిని లాగుతున్నది. People know. ప్రజలకు అది తెలుసు. They are not prepared to face the grave. మరణాన్ని సంధించడానికి వారు సిద్ధంగా లేరని వారికి తెలుసు. But కానీ what is this that God says? కానీ దేవుడు చెప్తున్న ఈ మాటలు ఏమిటి? ఓ గ్రేవ్, ఓ మరణమా, I will be your destruction. నేను నిన్ను నాశనం చేయదును. We all say the grave is our final destruction. మరణము సమాధి మన చివరి యొక్క నాశనం అని మనకు తెలుసు. So that is the end, that is the time when retribution or justice, judgment begins. మరణము తర్వాత న్యాయ తీర్పు ఆరంభమవుతుందని చెప్పి అనేక మంది నమ్ముతున్నాం. Now, you know, we think religion is a night whitewash. భక్తి అంటే చక్క సున్నం కొట్టినటువంటి ఒక విషయం అని మనం అనుకుంటూ ఉంటాం. I cannot understand. ఆ అభిప్రాయాన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. Religion without righteousness. నీతి లేని ఒక భక్తి. Religion without a clean heart or clean hands. శుద్ధ హృదయము పరిశుభ్రమైన చేతులు లేనటువంటి ఒక భక్తి. I notice that when a woman becomes a widow, ఒక స్త్రీ విధవరాలుగా మారినప్పుడు, instead of people coming to help her, ఆమెకు సహాయం చేయడానికి ప్రజలు రావడానికి బదులుగా, the father-in-law and the mother-in-law, అత్తగారు లేకపోతే మామగారు, what do they say? వారు ఏం చెప్తారు? Oh, my son left so much money. నా కుమారుడు ఎంతో డబ్బు విడిచిపెట్టాడు. Give us that money. ఆ డబ్బులు మాకు ఇచ్చేయండి. Or give us half that property. ఆ యొక్క దాంట్లో సగమైన it is a heart of greed and evil. ఎంత దురాశతో నిన్న చెడ్డ హృదయం అది. That is why God says, అందుకనే దేవుడు చెప్తున్నాడు, the heart is desperately wicked. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. Now all of you know these things. మీ అందరికి విషయాలు తెలుసు. But కానీ, did you ever ask yourself, ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఈ విధంగా అడుక్కున్నారా, how shall I get a new heart? నూతన హృదయం ఏ విధంగా నేను పొందుకోవాలి? How shall I find peace? సమాధానం ఏ విధంగా దొరుకుతుంది? How shall I be able to meet the ultimate fact of death? మరణం అనేటువంటి ఆ యొక్క అంతిమ విషయాన్ని ఏ విధంగా నేను సంధించబోతున్నాను? Now God is not telling us some nice story. దేవుడు ఏదో ఒక మంచి కథలు మనతో చెప్పడం లేదు. Oh death, ఓ మరణమా, I will be your destruction. నేను నిన్ను నాశనము చేయదును. And who destroyed the power of death? మరణము బలాన్ని ఎవరు నాశనం చేశారు? The Lord Jesus. యేసు ప్రభువే. When they crucified him, యేసును వారు సిలువేసినప్పుడు, they thought, వారు అనుకున్నారు, oh, we have put away this teaching, we have put away this truth. యేసు ప్రభు యొక్క బోధలు ఆయన సత్యాలను కూడా మనం నాశనం చేశాం అని వారు భావించారు. He is buried. ఆయన సమాధి చేయబడ్డాడు. The seal, we have put the seal of the Roman government. రోమా ప్రభుత్వం యొక్క ముద్రను కూడా సమాధి మీద వేశాం. So nobody can open that grave. ఎవరు ఆ యొక్క సమాధిని తెరవలేరు అనుకున్నారు. He is dead. ఆయన మరణించాడు అంతే. My dear friends, నా ప్రియ స్నేహితులారా, can you put to death
ట్రూత్ సత్యాన్ని మీరు సమాధి చేయగలరా? టెల్ మీ ఫ్రెండ్ మీరు చెప్పండి స్నేహితులారా, వాట్ కెన్ యూ డూ టు డిస్ట్రాయ్ ట్రూత్ సత్యాన్ని నాశనం చేయడానికి మీరు ఏమైనా చేయగలరా? నథింగ్ ఏమి చేసినా సత్యాన్ని నాశనం చేయలేరు. వాట్ కెన్ యూ డూ టు చేంజ్ ట్రూత్ సత్యాన్ని మార్చాలని ఏమైనా చేయగలరా? సపోజ్ ఐ మేక్ ఎ గ్రేట్ బిగ్ గోల్డెన్ ఇమేజ్ నేను ఒక పెద్ద బంగారపు ప్రతిమని చేయించాననుకోండి. 5,000 tons బంగారు విగ్రహాన్ని చేయించాలనుకోండి, గోల్డ్ బంగారు విగ్రహాన్ని చేయించాలనుకోండి. అండ్ ఐ సే దిస్ ఇస్ గాడ్ ఇది దేవుడు అని చెప్పానుకోండి, కెన్ ఇట్ బికమ్ గాడ్ నేను చెప్పినంత మాత్రం అది దేవుడిగా మారగలదా? సమ్ వర్క్ మ్యాన్ మేడ్ ఇట్ ఏదో ఒక వ్యక్తి దాన్ని తయారు చేశాడు. సమ్ ఆర్టిస్ట్ డిజైన్డ్ ఇట్ ఒక కళాకారుడు దాన్ని చిత్రీకరించాడు. Can I make God with gold? బంగారంతో నేను ఒక దేవుని తయారు చేయగలనా? No, my friend. లేదు స్నేహితులారా. Truth. సత్యం అనేది. Cannot be played with in this fashion. ఈ రీతిగా సత్యంతో మనం ఆటలాడుకోలేము. There are certain truths. కొన్ని సత్యములు ఉన్నాయి. You have seen your little child. మీ యొక్క చిన్న బిడ్డలోని వీటిని చూసి ఉండవచ్చు. You said. మీరు చెప్తారు, డోంట్ ఈట్ దట్ షుగర్ ఆ యొక్క చక్కెర తినవద్దు. అండ్ దెన్ వెన్ యు కమ్ ఆఫ్టర్ సమ్ లిటిల్ వర్క్ చెప్పిన కొన్ని నిమిషాల తర్వాత వచ్చి చూసినట్లయితే యు సీ దట్ మౌత్ ఆఫ్ యువర్ చైల్డ్ ఫుల్ ఆఫ్ షుగర్ మీ బిడ్డ నోటి నిండా చక్కెర ఉండడం మీరు చూడవచ్చు. అండ్ యు సే మీరు అడుగుతారు, I told you not to eat that sugar. ఆ చక్కెర తినవద్దని చెప్పాను కదా. What does the child say? ఆ బిడ్డ ఏం చెప్తుంది? No, I did not even touch it. లేదు, ఆ చక్కెర నేను ముట్టను కూడా ముట్టలేదు. Who taught that child to speak that lie? ఆ బిడ్డకి అబద్ధాన్ని ఎవరు నేర్పించారు? All over the mouth, all over the face. ఆ ముఖం నిండా చూస్తే ఆ చక్కెర ఉంటుంది. I did not touch it. నా చక్కెర నేను ముట్టలేదని చెప్తుంది. You make a man, give a man an IAS position. ఒక వ్యక్తికి IAS యొక్క అధికారాన్ని ఇవ్వండి. He behaves just like that child and his sugar. ఆ యొక్క చక్కెరతో ఉన్న చిన్న బిడ్డ వలె అతను ప్రవర్తిస్తాడు. I didn't do that. నేను ఈ పని చేయలేదు అంటాడు. You make a man a manager. ఒక వ్యక్తిని మేనేజర్ చేయండి. You make a man the top person in industry పరిశ్రమలో వ్యక్తిని ఉన్నతమైన పదవి అప్పగించండి. Or in a bank బ్యాంకులో ఒక వ్యక్తికి ఉన్నతమైన పదవిని ఇవ్వండి. Suddenly so much money is missing అకస్మాత్తుగా ఎంతో డబ్బులు కనబడకుండా పోతాయి. You know every day a bank has to close its accounts, balance its accounts, and you can't leave the bank until you have put your accounts ప్రతిరోజు కూడా బ్యాంకు వాళ్ళు లెక్కలు చూసుకోవాలి. అంతా సరి చూసుకున్న తర్వాతే వారు బ్యాంకు విడిచిపెట్టాలి. మిస్టీరియస్లీ అనేక కోట్లు కనబడడం లేదు అని ఎంతో మర్మంగా చెప్తూ ఉంటారు. That is our world today. ఈలో అటువంటి లోకం మనం నివసిస్తూ ఉన్నాం. Many people have lost their pension. అనేక మంది తమ పింఛన్లు కోల్పోయారు. Some people have lost all their savings. కొంతమంది తమ పొదుపు చేసుకున్న డబ్బంతటిని కోల్పోయారు. Some of the biggest banks have collapsed. అతిపెద్ద బ్యాంకులు కూడా దివాళా తీసినవి. Why? ఎందుకని? There is no truth. సత్యం లేదు కాబట్టి. Lies. అబద్ధాలు. Deceit. మోసాలు. See, one policeman said to me here in Madras. ఒక పోలీస్ అధికారి మద్రాస్ లో నా దగ్గరికి చెప్పాడు. I go on duty at a time much later and put down that I joined duty at 8 o'clock. నేను డ్యూటీకి ఎంతో ఆలస్యంగా వెళ్ళి ముందు వచ్చినట్టుగా 8 గంటలకు వచ్చినట్టుగా నేను ఆ యొక్క నమోదు చేస్తానండి అని చెప్పాడు. One revenue inspector said to me. ఒక రెవెన్యూ అధికారి గారు నాతో ఏం చెప్పారంటే, I tried to write honest
డైరీ నేను యథార్థముగా డైరీలు రాయడానికి ప్రయత్నం చేశాను బట్ మై ఆఫీసర్స్ వర్ రైటింగ్ ఫాల్స్ డైరీ కానీ అధికారులు అందరూ కూడా తప్పైన డైరీలు రాస్తూ ఉన్నారు ఫోర్ ట్రావెలింగ్ అలవెన్స్ ఆ యొక్క ప్రయాణ భత్యములు తీసుకునే విషయంలో అందరూ తప్పులు రాస్తూ ఉన్నారు సో ఇఫ్ ఐ రైట్ వి డిడ్ నాట్ గో ఆన్ క్యాంప్ మేము క్యాంప్కి వెళ్ళలేదని రాసినట్లయితే దెన్ ద టాప్ రెవెన్యూ ఆఫీషియల్స్ వుడ్ బి ఫుల్ ఆఫ్ ట్రబుల్ ఆ పైన రెవెన్యూ అధికారులు ఎంతో ఇబ్బందులు పడతారు వన్ రోడ్ ఇంజనీర్ సెట్ టు మీ ఒక రోడ్ ఇంజనీర్ గా నాతో ఏదైనా చెప్పారంటే See, I try to do my work honestly. నేను నా పని యథార్థంగా చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. Honest accounts. యథార్థంగా లెక్కలు రాయాలని ప్రయత్నం చేశాను. But కానీ my whole office is in trouble because of me. నేను రాసే లెక్కలను బట్టి నా ఆఫీస్ అంతా కూడా ఎంతో కష్టంలో పడింది. Because they all want to sell lies. వారందరూ అబద్ధం చెప్పాలని ప్రయత్నం చేశారు కాబట్టి. They want to cheat. వారు మోసం చేయాలని ప్రయత్నం చేశారు. So that there may be holes, potholes in the road. దాని వల్ల రోడ్ లో ఎక్కడ చూసినా గోతులు కనబడుతున్నాయి. With the next monsoon, the road may be washed away. వచ్చే వర్షాకాలానికి రోడ్లు అన్ని కూడా కొట్టుకుపోతాయి. This is what has been happening. ఇదే జరుగుతూ ఉన్నది. Then the public said, ప్రజలు ఏం చెప్తున్నారంటే, Oh, after this road engineer has come, ఈ రోడ్ ఇంజనీర్ వచ్చిన తర్వాత Our roads have changed. మా రోడ్లే మారిపోయినాయండి. We must call this road, this is a main road, by the name of this engineer. ఈ ముఖ్య రహదారి పేరు ఈ యొక్క ఇంజనీర్ గారి పేరే పెట్టాలి. That engineer was a communistic young man. ఆ ఇంజనీర్ గారు ముందు కమ్యూనిస్ట్ సిద్ధాంతం కలిగిన వ్యక్తి. He didn't believe in God. ఆయన దేవుణ్ణి నమ్మిన వ్యక్తి కాదు. He didn't believe in the Lord Jesus. యేసు ప్రభువును నమ్మిన వ్యక్తి కాదు. But కానీ when he heard the testimonies of young people like you heard today. యే యవనస్తుల యొక్క సాక్ష్యములు ఆయన విన్నప్పుడు That Jesus changed their life. యేసు ప్రభు వారి జీవితాన్ని మార్చాడని ఆయన విన్నప్పుడు He said, ఆయన ఏం చెప్పాడంటే, Will God speak to me? దేవుడు నాతో మాట్లాడతాడా? His life was changed. కాబట్టి ఈయన జీవితం కూడా మారిపోయింది. And he became a blessing to the public. కాబట్టి ప్రజలకు ఆయన ఒక ఆశీర్వాదకరంగా మారాడు. My dear friend, నా ప్రియ స్నేహితులారా, Don't we need a new heart? నూతన హృదయం మనకు అవసరం లేదా? Of course. తప్పనిసరిగా అవసరమే. I have labored with ordinary people. సర్వసాధారణమైన ప్రజలతో నేను ప్రయాసపడ్డాను. I have not been the friend of rich people. ధనవంతుడికి స్నేహితుడిని ఎప్పుడు లేననుకోండి. I have not gone to the big hotels and sat and ate with them. పెద్ద హోటల్లో కూర్చుని ధనవంతుడితో కలిసి అన్నడూ నేను తినలేదు. Night and day. రాత్రి పగళ్లు. I have labored for the poor. పేదల కొరకు నేను ప్రయాసపడ్డాను. But God transform murderers దేవుడు నరహంతకుని సైతం మార్చాడు God transform bribe taker దేవుడు లంచగొండులను సైతం మార్చాడు God transformed unfaithful husband అపనమ్మకంగా ఉన్నటువంటి భర్తలను సైతం దేవుడు మార్చాడు God united broken families విడిపోయిన కుటుంబాలను సైతం దేవుడు ఐక్యపరిచాడు And even AIDS patients write and say, AIDS రోగులు సైతం నాకు రాస్తూ ఉంటారు. While we were listening to the message, మీ వర్తమానం వింటున్నప్పుడే, one man wrote to me, I don't know his name, I don't know where he lives. ఆయన పేరు తెలియదు, ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు, కానీ నాకు ఈ విధంగా ఉత్తరం రాశాడు. He said, ఆయన ఏం చెప్పాడంటే, I suddenly was healed. అకస్మాత్తుగా నేను స్వస్థపడ్డాను. I was an AIDS patient. నేను AIDS రోగిని. So when I felt like that, I said I will go and get tested. నేను ఆ విధంగా స్వస్థపడ్డానని భావించినప్పుడు నేను వెళ్ళి పరీక్ష చేయించుకుంటాను. So I went immediately. కాబట్టి వెంటనే నేను పరీక్షించుకోవడానికి వెళ్ళాను. And I was fully tested. నన్ను పూర్తిగా పరీక్షించారు. They said no sign of the disease. AIDS రోగం యొక్క గుర్తులే కనబడలేదని చెప్పారు. You have been healed. నువ్వు పూర్తిగా స్వస్థపడ్డావు. Can I do that? నేను స్వస్థపరచగలనా? Never. ఎన్నడూ చేయలేను. I am only a man. నేను ఒక వ్యక్తిని మాత్రమే. But the loving savior. కానీ ప్రేమగల రక్షకుడు.
He said, ఆయన చెప్పారు, I will be the destruction of death. నేనే మరణమును నాశనము చేతును. I will rescue you from the grave. మరణము నుండి నేను మిమ్మల్ని రక్షింతును. I will give you everlasting life. నేను మీకు నిత్య జీవం ఇచ్చుదును. Oh, my beloved people. ఓ నా ప్రియ స్నేహితులారా. Pour out your heart before him. మీ హృదయాన్ని ప్రభు ఎదురు కుమ్మరించండి. He will forgive you. ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. He will lift you. ఆయన మిమ్మల్ని పైకి లేవనెత్తాడు. And he will make you and your children those who deliver others. ఆయన మిమ్మల్ని మీ పిల్లలను ఇతరులను విడిపించే వారుగా మారుస్తాడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us tell God. దేవునితో చెప్దాం. Oh, gracious Father. ఓ కృపగలన తండ్రి. Touch these my dear friends. నా ప్రియ స్నేహితులను మీరు దర్శించండి. The poor amongst them. పేదలను మీరే దర్శించండి. The bribe takers amongst them. వారిలో ఉన్న లంచగొండులను మీరు దర్శించండి. The unfaithful husband. అపనమ్మకస్తులైన భర్తలను దర్శించండి. The drunkard. తాగుబోతులను. The drug addicts. మత్తుమందులకు బానిసలను. The HIV patients. HIV రోగులను దర్శించండి. Oh God. ఓ దేవా. You are the one that banishes fear and death. మరణమును భయమును తొలగించే దేవుడు మీరే. We come to you. మీ యొద్దకు వస్తున్నాం ప్రభు. Wash us from our sins. మా పాపాలను మమ్మల్ని కడగండి. And make us to become a blessing to this whole nation and the world. ఈ దేశమునకు ప్రపంచానికి మమ్మల్ని ఆశీర్వదకరంగా మార్చండి. Hear our prayer. మా ప్రార్థనలు మీరు ఆలకించండి. Oh, hear our unworthy cry. మా ప్రభు మొరను మీరు ఆలకించండి. In Jesus' almighty name. యేసు సర్వశక్తి కలిగిన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.